చిన్నశంకరపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రే క్యాబిన్ దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయానికి రైతులు, కార్యాలయ సిబ్బంది, నాయకులు వస్తుండడంతో కరోనా వైరస్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి. కాబట్టి కార్యాలయానికి వచ్చేవారు ప్రతి ఒక్కరూ ఈ క్యాబిన్ ఉండే వచ్చినట్లయితే ఆటోమేటిక్ శానిటైజర్ స్ప్రే అవుతుంది. కాబట్టి మళ్ళీ శానిటైజర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ క్యాబిన్ను ఏర్పాటు చేశారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే సిబ్బందితో పాటు ఇతరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాబిన్లో నుండి రావాలని, కరోనా వైరస్ దృష్ట్యా ప్రత్యేకంగా ఈ క్యాబిన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయానికి రైతులు, సిబ్బంది వస్తున్నారు. కావున ఈ కారణాల దృష్ట్యా తప్పనిసరిగా శానిటైజర్లు వాడాలి. కాబట్టి ఈ ఆటోమేటిక్ క్యాబిన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా ఇది వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోడి లేకపోతే కుదరదు కానీ పేట తహసీల్దార్ కార్యాలయంకు చాలామంది రైతులు మరియు ప్రజలు రకరకాల పనులలో వస్తున్నారు. కాబట్టి వచ్చేవారిలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కంట్రోల్ చేయడానికి, కరోనా అనే మహమ్మారి ప్రజలలో కూడా వ్యాపించకుండా ఉండడానికి మన తహసీల్దార్ కార్యాలయం ముందు శానిటైజర్తో స్ప్రే చేసే విధంగా ఈ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ను మన కార్యాలయంలో వచ్చే వారికి కంట్రోల్ చేయడానికని ఒక దాత మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి సహకారంతో ఇది ఏర్పాటు చేసాం. కాబట్టి కార్యాలయంకి వచ్చే సిబ్బందే కానీ, ప్రజలే కానీ, నాయకులే కానీ, పాత్రికే మిత్రులే కానీ, ఎవరైనా సరే తప్పకుండా ఈ ఎక్విప్మెంట్ లోపల నుంచి వచ్చి కార్యాలయంకు రావాలి. ఎవరైనా కూడా వచ్చేటప్పుడు అక్కడ ఉండేవాడే మా సర్వెంట్స్తో మోటార్ ఆన్ చేయించుకుంటే ఆన్ అవుతుంది. కాబట్టి ఆన్ కాగానే అందరి చేతులు ఈ విధంగా పైకి రాబట్టుకొని లోపలికి రావాలి. వస్తే ఏమైనా కరోనా లక్షణాలు ఏదైనా ఉంటే కూడా అవి నిర్మూలనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విధాన్ని పాటిస్తే కరోనా అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోవచ్చు.